ఈ రోజు మనం కోసిగి మండలంలోని అర్లపండ జాతర అమ్మమ్మ దేవాలయం దగ్గర ఉన్నాము. ఈ రోజు ఇక్కడ జాతర జరగబోతుంది. ఆ జాతర ఏ విధంగా జరుగుతున్నారు భక్త జనాలు కానీ ఇక్కడ హెవీగా భోజనాలు కూడా జరుగుతాయంట. ఆ మొత్తం ఎలా ఉంది అనేది ఇప్పుడు Lakshmi namostute Siddhi
సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే పద్మాసన బాగుంటుంది మంట పండింది కూడా ఆవిరి బాగా అనేది దేశం కంట్రోల్ తగులుతుంది కాబట్టి ఈ విధంగా పెట్టినారన్నమాట. ఒకదానికి ఎన్ని చేయలేదు సార్, దాని మీద ఉంది 40 కేజీలు అని ఆల్రెడీ, అంటే ఒక ట్రిప్ కి 40 కేజీలు ఒక రోజుకి ఎన్ని ట్రిప్లు తీసుకెళ్ళండి
10 డెక్సిల్ అంటే ఇది కాదని 10 డెక్సిల్ ఫ్రెండ్స్ ఈ పాటికి 4 గంటల అయిపోయింది ఇంకా వండుతూనే ఉన్నారు ఇంకా వండుతారు కూడా రాత్రి వరకు రేపు వరకు వండుతూనే ఉంటారు 20 గంటల అందోజ్ మీద 25 గంటలు పోవొచ్చని వాళ్ళ అంచనా ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తారు కాబట్టి ఒక అంచనా ప్రకారం చెప్తున్నారు ఇంకా ఎక్కువ పోయి భక్తులు పెరిగే కొద్దీ పోతూనే ఉంటుంది అన్నమాట ఓకేనా 2 గంటలు ఓన్లీ రవ్వ బేసన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి 2.5 క్వింటాల్ చేశారంట ఎప్పుడు మార్నింగ్ చేశారా అంటే పొద్దున పొద్దున్న నుంచి ఇంకా జరుగుతూనే ఉన్నాయి సాయంత్రం ఎన్ని గంటల వరకు జరుగుతూ ఉంటాయి ఇక్కడ భోజనాలు అంటే నైట్ 12 గంటల వరకు ఇక్కడ భోజనాలు అనేది జరుగుతూ ఉంటాయి ఇప్పటికే 40 క్వింటాల్ వండేశారు అన్నము సో ఇప్పుడు ఇదేం సాంబార్ చేస్తున్నారా ముందుకండి సో ఇక్కడ ఇది వచ్చేసి సాంబార్ చేస్తున్నారు చూడండి ఎంత ఉంటుంది 80 అనేది ఇప్పటికి ఎంత అయింది అని అడుగుతున్నాయలు టమాటాలు ఇవన్నీ కలిపి ఇప్పటికి 3 క్వింటాల్ వండుతున్నారు అంటే సాంబార్ 3 క్వింటాల్ సాంబార్ చేశారు అనమాట ఇక్కడ ఆకుకూరలు అంతా కలిపి సాంబారు ఇంకా ఇంతనే ఇంకేమన్నా చేస్తారా మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సరే చేస్తూనే ఉంటారంట సాయంత్రం నైట్ 12 గంటల వరకు ఇందులో జరుగుతూనే ఉంటాయి ఇక్కడ అన్నదానం నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది అయినా అక్కడ అటువైపు చూడండి మన ఆడవాళ్ళంతా ఆకుకూరలు అన్ని కోస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అన్ని ఆకుకూరలు టమాటాలు అండ్ క్యారెట్ వంకాయలు అన్నీ ఉన్నాయి వీళ్ళ పని మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా కాయగూరలు కూరలు అన్ని తరుగుతూనే ఉన్నారు సో వీళ్ళకి ఈరోజు ఇదే పని మొత్తం వంట వార్పు ఉంటుంది సార్ టిఫిన్ ఉంటుంది మొత్తం 9 స్టార్ట్ అవుతుంది 9 అప్రిల్ 11:30 వరకు వస్తుంది అన్నము పాయసము సాంబారు కూరగాయ చింతపప్పు చట్నీ మరి అనుకో కొబ్బరి చట్నీ కొబ్బరి చట్నీ పెద్దది కొబ్బరి చట్నీ అంటే మాసం అంతా